नमस्कार बच्चों मेरा नाम जयपाल मैं जी एच एस एन एस सी हाईस्कूल में हिंदी अध्यापक हूँ आज हम नवी कक्षा के छठा पाठ बेटी के नाम पत्र पाठ के बारे में जानकारी प्राप्त करेंगे चलिए बच्चों अपने अपनी पुस्तक खोल के छठा पाठ बेटी के नाम पत्र पाठ खोलिए और देखिए बच्चों अपने पुस्तक में हमारा छठवीं पाठ बेटी के नाम पत्र देखेंगे पृष्ठ संख्या चौबीस देखिए वहाँ पे एक चित्र दिखाई दे रहा है ना आप सबको चित्र बहुत ध्यान से देखिए चित्र में आपको क्या दिखाई दे रहा है हाँ चित्र में कुछ दिखाई दे रहा है ध्यान से देखिए चित्र के नीचे तीन प्रश्न है देखिए गौर करके देखिए हाँ पहला प्रश्न है चित्र में आपको क्या दिखाई दे रहा है बोले हाँ सही बोला है आपने चित्र में एक लड़का अपने घुटने में बैठकर एक लिफाफा में लिया बैठा है वह विद्यार्थी है हमें कैसा पता चलता है क्योंकि उसके पास एक थैली है पुस्तकों की दूसरा प्रश्न बालक क्या कर रहा होगा ये हम सोच के बोलना चाहिए अपनी इच्छा के अनुसार बालक क्या कर रहा होगा हाँ सही बालक अपने हाथ में एक लिफाफा लिए या कागज़ लिए पढ़ रहा था या और तीसरा प्रश्न हमारे जीवन में पत्रों का क्या महत्व है पत्र पत्र क्या है पत्र यानी अंग्रेजी में हम लेटर कहते हैं तेलगू दरमूँ उत्तर ओका प्रत्येकता पत्रों का महत्व यह है कि जो भी व्यक्ति अपने मन की विचारों को भावनाओं को दूसरे व्यक्ति तक पहुंचाने के एक अच्छा साधन पत्र होता है इसलिए प्राचीन काल में पत्रों का प्रयोग बहुत ज़्यादा होता था लेकिन आजकल के ज़माने में पत्रों का लिखना ही कम हो गया क्योंकि हमारे पास अब इंटरनेट मोबाइल फोन कंप्यूटर लैपटॉप है हम मैसेज भेज रहे हैं मैसेज भेजना एक प्रकार का पत्र ही होता है पत्र मानव के लिए और उनके जीवन के लिए बहुत ही प्रेरणादायक साधन होता था पुराने ज़माने में उसी प्रकार यहाँ पे हमारे पाठ में भी एक पत्र लिखा गया है कौन किसे पत्र लिखा है देखेंगे अब पत्र हमारे प्रथम प्रधानमंत्री जी श्री जवाहरलाल नेहरू जी ने अपनी पुत्रिका इंदिरा प्रियदर्शनी यानी इंदिरा गांधी जी को पत्र लिखा है ెటర్ లిఖాహ్ ఓహ్ చబ్బీస్ అక్టోబర్ ఉన్నిసో గయా పత్ర హై విద్యార్థులు ఈ ఉత్తరం ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నైన్టీన్ థర్టీన్లో మన మొదటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు మీ అందరికీ బాగా తెలుసు కదా చాచా నెహ్రూ అంటారు ఆయన జన్మదినాన్ని మనము ఏం జరుపుకుంటాం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం అటువంటి ఆ మహనీయుడు తన కూతురైనటువంటి ఇందిరా ప్రియదర్శిని అనగా భవిష్యత్తులో ప్రధానమంత్రి కావలసినటువంటి ఇందిరా గాంధీని తన ఉత్తరాలతోటి ప్రేరేపించి ఒక మంచి దిశానిర్దేశాన్ని తన కూతురికి ప్రసాదించటానికి తను చేసినటువంటి ఒక మహత్తర కార్యమే ఈ ఉత్తరాలు రాయటం ఈ ఉత్తరాలన్నింటినీ మన ఇందిరాగాంధీ తరువాత ప్రధానమంత్రిగా మారిన తర్వాత తను చాలాసార్లు చెప్పడం జరిగింది మా నాన్నగారి ఉత్తరాల యొక్క ప్రేరణ ద్వారా నేను ఇంతటి మహత్కార్యాన్ని నేను సాధించగలిగాను అని చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మనం కొంచెం తెలుసుకున్నాం ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చెప్ చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది ఇప్పుడు మనము కొంచెం తెలుసుకున్నాం జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ప్రథమ ప్రధానమంత్రిగా మాత్రమే తెలుసు కానీ ప్రథమ ప్రధానమంత్రే కాదు జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి స్వాతంత్రం సాధించటానికి ఒక మంచి స్వతంత్ర సమరయోధుడు తను భారతదేశాన్ని స్వతంత్రపరచడానికి చేసినటువంటి ఆందోళనలో తొమ్మిది సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది తన జీవితంలో ముఖ్యమైనటువంటి కొన్ని సంవత్సరాలని తను జైల్లోనే గడపడం జరిగింది తన కుటుంబానికి దూరంగా ఆయన దాదాపు ఒక వెయ్యి నలభై ఒక్క రోజులు ఆయన అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు పూర్తి స్థాయిగా జైల్లోనే ఉండడం జరిగింది అటువంటి సందర్భంలో తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం వల్ల తన కూతురికి ఉత్తరాల ద్వారా తన యోగక్షేమాలని తెలపడం జరిగేది అటువంటి సందర్భంలోనే ఇందిరా ప్రియదర్శిని గారి యొక్క పుట్టినరోజు గురించి తను ఒక ఉత్తరం రాయడం జరిగింది ఈ ఉత్తరాన్ని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు తొమ్మిది సార్లు జైలుకెళ్ళారని చెప్పుకున్నాం కదా అందులో ఫోర్త్ టైం అంటే ఫోర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ నుంచి ఆయన దాదాపు నూట ఎనభై ఒక్క రోజులు జైల్లోనే గడపడం జరిగింది అది ఎప్పుడంటే అది ఇలహాబాద్ అంటే ప్రయా ప్రయాగా అంటాం మనం ప్రయాగ అంటాము ఒకప్పుడు ప్రయాగ ఇప్పుడు ఇలహాబాద్ గారితో కలిసి తను స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నందుకు గాను ఆయనకి ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఆ కారాగార శిక్ష నైనీ జైల్లో అనగా ఇలహాబాద్లోని ఒక పెద్ద జైలు ప్రస్తుతం కూడా అది ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది నైనీ జైల్ ఈ నైనీ జైల్ని బ్రిటిష్ వారు స్వతంత్ర కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళని ఎన్నో వందల వేల మందిని ఈ జైల్లో నింపడం జరిగింది ఆ సందర్భంలోనే జవహర్లాల్ నెహ్రూ గారు చాలా కాలం గాంధీ గారితో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కలిసి చాలా మంది స్వతంత్ర సమరయోధులతో కలిసి ఈ జైల్లో చాలా సంవత్సరాలు గడిపారు అలా గడుపుతున్నటువంటి సందర్భంలో తను తన ప్రియమైనటువంటి కూతురుకి ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరాన్ని ఇప్పుడు మనం చూద్దాం నైనీ జైల్ మే చౌవీస్ అక్టోబర్ ఉన్నీస్తో తీసుకో లిఖాగా పత్ర పత్రహే प्रिय इंदिरा जन्मदिन पर तुम्हें कोई उपहार कई उपहार मिलते रहे हैं शुभकामनाएं भी दी जा रही है पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार बेच सकता हूँ हाँ मेरी शुभकामनाएं सदा तुम्हारे साथ रहेगी है रहेंगी जवाहरलाल नेहरू गारू ఇందిరాగాంధీ గారితో ఈ విధంగా చెప్తున్నారు అమ్మా నీ బర్త్డేకి ఎంతోమంది ఎన్నో గిఫ్ట్లు పంపిస్తూ ఉంటారు ఉపహార ఉపహారక ఆదికే హాయ్ గిఫ్ట్ హాయ్ అదేవిధంగా శుభకాంనాయే శుభ ఆశీస్సులు పంపిస్తారు నేను ఈ జైల్లో ఉండి నీకేం పంపించగలుగుతాను నీకు ఏమీ పంపించలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను కాబట్టి నీకు ఈ జైలు నుంచి నీకు పంపించగలిగేటువంటిది కేవలం నా శుభాశిషులు మాత్రమే ఆ శుభాశిషులు ఎప్పుడూ నీతోటే ఉంటాయి క్యా తుమే యాథైకి జాన్ ఆఫ్ ఆర్క్కి కహాని తుమ్ కిత్ని అచ్చి లక్తీతి తుమ్ స్వయం మీతో ఉసికి తర బన్నా చాతీతి पर साधारण पुरुष तथा स्त्रियाँ इतने साहसी नहीं होते वे तो अपने प्रतिदिन के कामों में बाल बच्चों तथा घर की चिंताओं में ही फंसे रहते हैं परंतु एक समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों ने सभी लोगों में असीम उत्साह भर जाता है సాధారణ పురుషు వీర్ బంజాత ఆ స్త్రీయా వీరాంగనాయే బచ్చా సునీయే జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు ఈ విధంగా తన కూతురుతో చెప్తున్నారు క్యా ఖ్యాతి యాదహికి నీకు మీకు గుర్తుంది కదా బాగా జాన్ ఆఫ్ ఆర్క్ గురించి నువ్వు బాగా చదివేదానివి చదివి ఈ జాన్ ఆఫ్ ఆర్క్ ఆమెలాగా నువ్వు స్వయంగా కూడా తయారవ్వాలని కోరుకునేదానివి ఇప్పుడు జాన్ ఆఫ్ ఆర్క్ గురించి మీకు ఒక రెండు విషయాలు చెప్తాను మన పాఠ్యపుస్తకంలోనే దాని గురించి కూడా రాయడం జరిగింది చూడండి జాన్ ఆఫ్ ఆర్క్ ఎక్కడ అంటే ఇది ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి పేరు జాన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి ఒక అమ్మాయి ఈ అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఒక పెద్ద స్వాతంత్ర సమర యోధంలో పాల్గొని పెద్ద వీరవనితగా పేరు తెచ్చుకొని ఫ్రాన్స్ దేశం అంతటికీ ఇప్పుడు ఒక దేవతలాగా మారినటువంటి ఒక అమ్మాయి ఈ ఫ్రాన్స్ దేశంలో పుట్టి ఒక పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి జాన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి ఈ అమ్మాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అంటే ఇంగ్లాండ్ దేశము ఫ్రాన్స్ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఆ ఫ్రాన్స్ వాళ్ ఫ్రాన్స్ వాళ్ళలో ఏ రకమైనటువంటి చైతన్యం లేని రోజుల్లో జానాఫ్ ఆర్క్ అనేటువంటి ఒక చిన్న అమ్మాయి దాదాపు పదమూడు సంవత్సరాల వయసు నుంచే తనలో అత్యంత చైతన్యం కలిగినటువంటి అమ్మాయిగా తను ఉండేది ఆమె తన దేశం కోసము దాదాపు చాలా సంవత్సరాలు అంటే తను జన్మించింది పద్నాలుగు వందల పన్నెండులో తను మరణించింది పద్నాలుగు వందల ముప్పై ఒకటిలో అంటే దాదాపు ఆమె పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే బతికింది ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో పదమూడవ ఏట నుంచే తను స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంది బ్రిటిష్ వాళ్ళు అనగా ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్రాన్స్ దేశాన్ని దురాక్రమంగా పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళ దే వాళ్ళ దేశానికి పంపించటానికి తన ఫ్రాన్స్ మిత్రులందరినీ కూడగట్టుకొని ఫ్రాన్స్ దేశ సైనికులతో కలిసి బ్రిటిష్ వాళ్ళని ఓడించి చిన్నతనంలోనే తను బ్రిటిష్ వాళ్ళ చేతిలో బందీగా దొరికి ముప్పై మే పద్నాలుగు వందల ముప్పైలో ముప్పై ఒకటిలో సారీ పద్నాలుగు వందల ముప్పై ఒకటిలో ఆమె ఆమెని ఇంగ్లాండ్ ఇంగ్లాండు రాజులు ఇంగ్లాండ్ గవర్నమెంటు నడి రోడ్డు పైన ఒక ఒక పెద్ద మొద్దుకు కట్టి తనపైన కిరోసిన్ పెట్రోల్ వేసి ఆమెని కాల్చడం జరిగింది ఆమెని దేశద్రోహం కేసులో ఆమె మీద చాలా కేసులు పెట్టి ఎటువంటి నిరాధారమైనప్పటికీ కూడా ఆమెని సజీవంగా కాల్చటం జరిగింది ఆమె సజీవంగా కాలుస్తాను అన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా చెక్కు చెదరని ధైర్యాన్ని ప్రదర్శించింది అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు తన కూతురుకి తన కథని చాలాసార్లు చెప్పటం జరిగింది అటువంటి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి కథలో నువ్వు ఉండాలని కోరుకున్నావు కాబట్టి ఆమెలాగా నువ్వు ప్రవర్తించాలని అనుకున్నావు కాబట్టి నీకు సరిగ్గా సరిపోయేటువంటి కథ ఎందుకంటే అప్పుడు భారతదేశం కూడా బ్రిటీష్ వాళ్ళతో స్వతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది అది సాధారణమైనటువంటి మహిళలకి లేదా సాధారణ ప్రజలకి చేత కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ కుటుంబంలో జరిగేటువంటి వాటి గురించే ఆలోచిస్తారు తప్ప దేశం కోసం పోరాటం చేయటం కుదరదు కానీ కొన్ని కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే సాధారణమైనటువంటి వాళ్ళు కూడా అవసరమైనప్పుడు అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వీరులుగా మారవచ్చు అదే అమ్మాయిలైతే మహిళలైతే వీరాంగనాయే వీర్ బంజాతే వీరాంగనాయే వీర్ బంజాతే వీరు వీర్ పురుషంకో వీర్ కహితే హై ఆరు స్త్రీంకో వీరాంగనా కహితే హి పురుషులు వీరులు అంటారు స్త్రీలనైతే వీరాంగనాయే అంటారు వీరాంగన కూడా మారిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన మన భారతదేశంలో కూడా ఝాన్సీ రాణి ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి తర్వాత ఇంకా చాలామంది వీర వనితలు ఉన్నారు కదా వాళ్ళు కూడా దీనికి ఈకో చెందినటువంటి వాళ్ళే అప్పుడు ఇందిరాగాంధీ గారి ముందు కూడా ఒక స్వతంత్ర సంగ్రామం జరుగుతూ ఉంది కాబట్టి ఆమెను కూడా నువ్వు అటువంటి ఒక వీర వనితవి కావాలి అని అని ప్రోత్సహిస్తూ నెహ్రూ గారు तन कोतरी की उत्तर राय जरिंदी अगला पैरा नेक्स्ट पैरा जोड़ें आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है बापू ने भारतीयों के दुखों को दूर करने के करने के लिए आंदोलन छेड़ा छेड़ा है मैं और तुम बहुत ही भाग्यशाली हैं कि यह आंदोलन हमारे आँखों के सामने हो रहा है और हम भी इसमें कुछ भाग ले रहे हैं एक महान उद्देश्य हमारे सामने है और इसी की पूर्ति के लिए बहुत कुछ करना है नेहरू जी इस प्रकार कहते हैं कि आजकल हमारे भारत में एक इतिहास का निर्माण हो रहा है इतिहास का अर्थ क्या है इतिहास यानी कि చరిత్ర చరిత్ర కాదు చరిత్ర తెలుగుమే చరిత్రకైతే ఇతిహాస్ ఇతిహాస్ మనము చరిత్రని నిర్మించుకుంటున్నటువంటి సమయము ఆ సమయము భారతదేశము స్వతంత్రాన్ని సంతరించుకోవడానికి చేస్తున్న పోరాట సమయాన్ని మనం ఏమంటాము ఒక చారిత్రక ఘట్టముగా చెప్తాము ఆ చారిత్రక ఘట్టం జరుగుతూ ఉంది చరిత్ర నిర్మాణం జరగబోతా ఉంది అటువంటి సందర్భంలో मन एंत भाग्यशालुणी जब्त क्योंकि बापू के नेतृत्व में हम आंदोलन में हैं आंदोलन का अर्थ क्या है आंदोलन हम स्वतंत्र संग्राम संग्राम कर रहे हैं हम भारतीय वासियों ने आंदोलन कर रहे हैं किसके लिए स्वतंत्रता के लिए हम जब हम क्या थे అప్పుడు మనం ఏమిటి పరతంత్ర హే పరంకే తంత్రమేనైతే హే పరులు పారి పరిపాలిస్తున్నారు పరతంత్రంలో ఉన్న మన స్వతంత్రం కోసం పోరాటం చేయాలి ఆ పోరాటంలో మనము ఉండడం అనేటువంటిది అది కూడా గాంధీజీ గారి నేతృత్వంలో మనము ఈ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొటము పాల్గొనడం అనేటువంటిది ఆ హై మనమంతా కూడా చాలా సౌభాగ్యవంతులు అని చెప్తున్నారు నెహ్రూ గారు ఆర్ ఇస్మే బాగలేరే ఏ మహాన్ ఉద్దేశికే మద్ ఉద్దేశం అమారే సామ్ మనం మన కళ్ళెదురుగా ఒక ఒక పెద్ద లక్ష్యం ఉంది పెద్ద ఉద్దేశం ఉంది ఆ లక్ష్యం ఏంటి స్వాతంత్రం స్వాతంత్రమే మన లక్ష్యం కాబట్టి ఆ స్వతంత్ర పూర్తి దాన్ని సాధించుకోవటానికి మనము అహర్నిశలు పోరాటం చేయాలి అటువంటి అవకాశం మనకు వచ్చినందుకు చాలా గర్వపడాలి అని చెప్తున్నారు ఎందుకంటే స్వతంత్రం స్వతంత్రం రోజు స్వతంత్రాన్ని స్వతంత్రం కోసం పోరాటం చేసే రోజుల్లో మీరు నేను లేము కదా అలా చే ఉన్నట్టయితే మనం చాలా సంతోషించే వాళ్ళమే కదా మనం తెలంగాణని సాధించుకోవటానికి ఎంతైతే పోరాటం చేశామో పోరాటం చేశాం కదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటానికి అలానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే నేను కూడా చాలా గర్విస్తున్నాను ఎందుకంటే స్వతంత్ర పోరాటం లాగానే ఇప్పుడు జరిగినటువంటి తెలంగాణ పోరాటంలో కూడా నేను కూడా భాగం పంచుకున్నాను కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అట్లే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషించారు ఎందుకంటే ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో వాళ్ళు పాల్గొన్నారు కనుక పేజ్ పల్లటే దకి ఆయ పేజ్ మీద ఎక్కి अब सोचना यह है कि इस महान आंदोलन में हमारे कर्तव्य क्या है इसमें हम किसी तरह भाग लें परंतु जो कुछ भी हम कर रहे हैं इतना अवश्य स्मरण रखना चाहिए कि हमारे देश को हानि ना पहुँचे मन रोज़ गुर्तिपुवासि विषय ई మహాసంగ్రామం ఏదైతే జరుగుతుందో ఆ సంగ్రామంలో మన కర్తవ్యం మన యొక్క డ్యూటీ ఏమిటంటే ఈ సంగ్రామం ఏదైతే ఉందో అది ఏ విధంగా జరిగింది మన స్వతంత్ర సంగ్రామము రెండు రకాలుగా జరిగింది కదా విద్యార్థులారా ఒకటి హింసాయుత్వంగా రెండవది అహింసాయుతంగా హింసాయుతము అహింసాయుతము హింసాయుతం అంటే ఏంటి బ్రిటిష్ వాళ్ళని కొట్టడము భయపెట్టడము తరిమేసే ప్రయత్నం చేయటం ఇంకొక మార్గం ఏమిటి అహింస ఈ అహింసాయుతమైనటువంటి స్వతంత్ర సంగ్రామాన్ని ఎవరు ముందుగా మొదలుపెట్టారు గాంధీజీ గాంధీజీ అహింస సత్యాగ్రహి అంటారు అందుకే గాంధీ గారిని ఏమంటారు అహింస సత్యాగ్రాహి అహింస సత్యాగ్రాహి అంటే హింస అహింస లేకుండా మనము బ్రిటిష్ వాళ్ళని మంచితనముతోటే తోటే పంపించటం గాంధీ గారు చెప్తారు కదా ఒక చంప కొడితే ఇంకొక చంప చూపించమని అది అహింస ఆ అహింస అనేటువంటి మార్గంలోనే మనము బ్రిటిష్ వాళ్ళని తరిమేశాము వాళ్ళ దేశానికి పంపించేశాము అట్లా పంపించడానికి మన వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆయుధమే అహింస ఈ అహింస ద్వారా మనము స్వతంత్రాన్ని సాధించాలి ఇక్కడ ఏ రకమైనటువంటి తప్పు జరిగినా హమ్ ఇతన ధ్యా ధ్యాన్మే రకనా చాయేకి అవశు ఆమె స్మరణ మేరణా చాయ్యేకి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అక్కడ నెహ్రూ నెహ్రూ గారు తన కూతురికి చెప్తున్నారు ఏ ఏ తప్పు అయితే మనం చేస్తే ఆ తప్పు వల్ల స్వతంత్ర ఆందోళనకి విఘాతం కలగకుండా ఉండాలి స్వతంత్ర ఆందోళనము అంటే స్వతంత్ర సంగ్రామంలో దానికి విఘాతం కలగకుండా దానికి అవరోధం కలగకుండా స్వతంత్ర పోరాటానికి అవరోధం కలగకుండా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి అటువంటి ప్రవర్తన వల్ల మనము సాధించుకునేటువంటి స్వతంత్ర దేశము చాలా బాగుంటుంది కైవార్ హం సందేశమే భీ పడిజాతే హమ్ క్యా కరే క్యా నా కరే మనము చాలాసార్లు డౌట్లో పడిపోతాము అంటే మనం కన్ఫ్యూజన్లో పడిపోతాము అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది తప్పు ఏది రైటు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది అటువంటి అప్పుడు నెహ్రూ గారు తన కూతురికి ఒక మహత్తరమైనటువంటి ఉపాయాన్ని చెప్పారు అది చూద్దాం ఎహ్ నిశ్చయీకరణ కోయి సరళ కార్య నహి హై జబ్బి तुम्हें ऐसा संदेह हो तो ठीक बात क्या है निश्चय करने के लिए मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ तुम ऐसा कोई काम ना करना जिससे दूसरों से छिपाने की इच्छा तुम्हारे मन में उठे किसी भी बात को छिपाने की इच्छा तभी होती है जब तुम कोई गलत काम करती हो గాంధీ నెహ్రూ గారు ఒక మహత్తరమైనటువంటి ఉపాయాన్ని తన కూతురికి ఇందిరా ప్రియదర్శినికి చెప్తున్నారు ఏది మంచిది ఏది చెడ్డది ఏది తప్పు ఏది ఒప్పు లేదా ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి సందేహం నీకు ఎప్పుడైనా కలిగితే జీవితంలో అప్పుడు ఒకటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి అది ఏమిటి అంటే ఏ పని అయితే నువ్వు చేస్తే ఆ పనిని ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేకపోతావో అటువంటి పని అది తప్పు ఏ పని అయితే నువ్వు చెప్ చేస్తావో నువ్వు గర్వంగా చెప్పుకోగలిగితే అది నిజమైన పని ఉదాహరణకు తీసుకోండి విద్యార్థులు ఆ పక్కవాడి పెన్ను ప మీ పక్కవాడి పెన్ను కింద పడిపోద్ది మీరు ఆ పెన్ను తీసి బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి ఇటు పక్కవాడు అడుగుతాడు ఏంట్రైపోయేదో చేశావని అప్పుడు మీరు వాడికి చెప్తారా నేను వాడి పెన్ను దొంగతనం చేశానని చెప్పలేరు ఎందుకంటే అది దొంగతనం కాబట్టి అదే పక్కవాడి పెన్ను రాస్తూ రాస్తూ అయిపోయింది అనుకోండి మీరు వాడికి హెల్ప్ చేశారు ఒక పెన్ను ఇచ్చారు అప్పుడు ఈ పక్కవాడు అడుగుతాడు ఏంట్రా అయిపోయేది చేశావంటే వాడి పెన్ను అయిపోతే ఇచ్చాను రా అని చెప్పుకోగలుగుతారు అది మంచి కాబట్టి చెప్పుకోగలుగుతారు ఇది చెడు కాబట్టి చెప్పలేకపోయారు అదే నెహ్రూ గారు తన కుమార్తెకు చేసేటువంటి అహితబోధ ఏమంటున్నాడు ఏ పనైతే నువ్వు పెద్దవాళ్ళ ముందు కానీ మిత్రుల ముందు కానీ దాచుతావో దాచాలనిపిస్తుందో అది నువ్వు చెయ్యకుండా ఉండడమే కరెక్టు ఏ పని అయితే నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావో ఆ పని నువ్వు చేయవచ్చు అది ఒప్పు ఏ పనైతే నువ్వు దాచుతావో అది తప్పు బహదూర్ బను ఆర్ సబ్కు స్వయం హీ టీక్ హోజాయగా నువ్వు గొప్పదాన్ని అవ్వాలి బహదూర్ బహదూర్ అంటే యుద్ధ యుద్ధ యుద్ధంలో తన యొక్క సాహసాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళని బహదూర్ యుద్ధమే కాదు ఎక్కడైనా సాహస సాహసాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు తెగింపుని తెగువన కలిగినటువంటి వాళ్ళని బహదూర్ అంటారు అది ఆటోమేటిక్గా అన్నీ మనకి అనుకూలంగా జరిగిపోతాయి మనం ధైర్యాన్ని ప్రదర్శించినట్లయితే ఎది తుమ్ బహదూర్ బీతో తుమ్ ఐసి కొయి బాత్ నీ కరేగి జిస్మే తుమ్ డరనా పడే యా జిసే కర్నేమే లజ్జిత్ లజ్జిత్న పడే నువ్వు ధైర్యంగా ఉండి బహదూర్లాగా పనిచేసినట్లయితే అన్ని పనులు పర్ఫెక్ట్గా జరిగిపోతాయి సక్రమంగా మరియు ఎవరికీ భయపడాల్సిన అవసరము నీకు రాదు ఎందుకంటే నువ్వు చేసేది తప్పు కాదు కాబట్టి నువ్వు తప్పు చేయట్లేదు కాబట్టి తల తలవంచాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరము ఉండదు జిసే కన్నే తుమే హోనా పడే లజ్జిత్ హోనా పడే సిగ్గుపడే సిగ్గుపడటం హోనా సిగ్గుపడటం నువ్వు సిగ్గుపడేటువంటి పని ఏమీ చేయట్లేదు కాబట్టి నువ్వు ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరము రాదు అటువంటి ఆ సిగ్గుపడేటువంటి పని నువ్వెప్పటికీ చేయకుండా ఉండు అని నెహ్రూ గారు సలహా ఇస్తున్నారు ఆర్ తు ఇతో మాలు హైకి బాపూజీకే నేతృత్వమే స్వతంత్రతాక జో ఆందోళన చలాయా జారా హై ఉ छिपा रखने की जैसी कोई बात ही बात ही नहीं बात नहीं है तुम तो हम तो सभी काम दिन के उजाले में करते हैं अच्छा बेटी अब विदा नेहरू जी इस प्रकार कहते हैं कि गांधी जी के नेतृत्व में जो स्वतंत्रता आंदोलन चलाया जा रहा है उसमें సో సిపానేకి బాధీనహీహే అంటే ఇక్కడ మేము గాంధీజీ గారి నేతృత్వంలో ఏదైతే స్వతంత్ర సంగ్రామం చేస్తున్నామో ఆ స్వ ఆ సంగ్రామంలో దాచుకోవాల్సినటువంటి పని ఏమీ లేదు అన్ని దీనికి ఉజాలే కర్రే హే దీనికే ఉజాలే అంటే పగలు చేయటం అని కాదు అర్థం దీనికే ఉజాలే కానీ సబే సబ్కే సామ్నే కర్ణ ఆంఖుకే సామ్నే కర్ణ పీట్ పే వార్ నహి మనము వెనక చేయట్లేదు దాచిపెట్టుకొని చేయట్లేదు స్వతంత్ర ఆందోళనని అందరి ముందే చాలా ధైర్యంగా సాహసంతో కూడుకున్నటువంటి పనులని చేయటం జరుగుతూ ఉంది ఇవి గాంధీ గారి నేతృత్వంలో మేము చేస్తున్నటువంటి స్వతంత్ర సంగ్రామంలో అందరూ పాల్గొంటున్నారు అంతో సభి కామ్ దిన్కే ఉజాలేమే కర్ర హే హే మేమంతా కూడా అందరి సమక్షంలోనే ఈ స్వతంత్ర సంగ్రామాన్ని చేస్తున్నాము అచ్చా బేటీ ఓకే అమ్మ అబు విదా హే ఇప్పుడు నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను అని ఉత్తరాన్ని చివరి వరకు తీసుకొని రావడం జరిగింది భారత్కి సేవా కేలియే తుమ్ బహదూర్ సిపాహీ బనో